Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunjaya, Yamaha, Deva, Yanama. Kartika Masa Vaibhavam Gurinchi, Amina Teliste Cheppu Moodu Rojulu Ani Adigaru. Manaki కాలము అత్యంత బలవత్తరమైంది. సనాతన ధర్మంలో కాలమే సమస్తమైనదిగా నిలబడుతుంది. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు కాల కలయతామహం అంటాడు. నేను కాలస్వరూపంలో ఉండి లెక్కలు కట్టుకుంటూ ఉంటాను అంటాడు. ఏమిటా లెక్కలు అంటే, వ్యాస భగవానుడు దేవీ భాగవతం చేస్తూ అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహు నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. ఇవాళంటే జీవుడు ఈ శరీరంలో ఉన్నాడు, గతంలో ఇదే జీవుడు ఏ శరీరంలో ఉన్నాడో తెలియదు. ఏదో శరీరంలో ఉండి ఏదో తప్పిదం చేశాడు, ఏదో పాపం చేశాడు, పుణ్యం చేశాడు. ఆ పాపము అనుభవము చేతనే పోవాలి, పుణ్యము అనుభవము చేతనే పోవాలి. పాపము అనుభవస్వరూపంగా పోవడానికి దుఃఖము, అలాగే పుణ్యము అనుభవంగా పోవడానికి సుఖము, రెండిటినీ ఇవ్వాలి. వీడు గతంలో చేసిన పాపం ఎంత, పుణ్యం ఎంత, ఎంత సుఖ పెట్టచ్చు, ఎంత దుఃఖ పెట్టచ్చు, ఇది లెక్క కట్టగలిగినటువంటి వాడు లెక్క చెప్పి మీ ఎదుట నిలబడి మీకు పాపపుణ్యముల యొక్క ఫలితమును ఇవ్వడు. ఆయన వెనక నిలబడి గమ్మత్తుగా లెక్క కట్టి ఆ లెక్క యొక్క సారాంశంగా సుఖ దుఃఖములను ఇస్తాడు. ఆ పరమేశ్వరుణ్ణి మనం పట్టుకుని నిలదీయడానికి ఆయన మన కన్నుల ఎదుట కనపడేటటువంటి వాడు కాడు, మాంసనేత్రమునకు గోచరము కాడు. కాబట్టి ఈశ్వరుణ్ణి నిలబెట్టి ప్రశ్న చేయడం సాధ్యం కాదు. ఆయన ఏ ఫలితాన్ని ఇచ్చాడో ఆ ఫలితాన్ని పరతంత్రులమై అనుభవించటం ఒక్కటే మనం చెయ్యగలిగినటువంటి పని. అది కూడా భక్తితో కూడుకున్నదే. ఒక దుఃఖం వచ్చిందనుకోండి, నాకు భగవంతుడు దుఃఖం ఇచ్చాడని బాధపడకుండా, నేను ఏ జన్మలోనో ఏదో పాపం చేసి ఉంటాను, దానికి ఇప్పుడు దుఃఖం ఇచ్చాడు ఈశ్వర, ఇప్పుడు దుఃఖం ఎంత బాధాకరమో తెలుసుకున్నాను, కాబట్టి దుఃఖమునకు కారణమైన పాపము నా చేత చేయబడకుండుగాక, కాబట్టి నాకు ధర్మమునందు పూనిక కలుగుగాక అని భగవంతుడికి నమస్కరించగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించడం నిజమైనటువంటి పరిణితి కలిగినటువంటి భక్తిని పొంది ఉండడం. అందుకే దుర్జటి నిన్ను సేవింపగ నపదల్పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానముగల్గని గ్రహగతుల్ కుందింపని మీలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. అలా ఉండగలిగినటువంటి పరిణతి ఈశ్వరుని యొక్క కృపచేత మాత్రమే సంభవమవుతుంది. అటువంటి కాలము పరమ బలవత్తరమైనటువంటి స్వరూపం, అది ఈశ్వర స్వరూపంగా ఉండి ఈ సుఖదుఃఖముల రూపంలో పాపపుణ్యములను అనుభవింపచేసి దాని వలన కంటికి కనపడనటువంటి ఈశ్వరుని యొక్క ప్రజ్ఞని గుర్తిరిగి ఆయన పాదములయందు నిరతిశయమైనటువంటి భక్తిని పెంపొందింపచేసుకోగలిగి కృతార్థుడు కాగలిగినటువంటి వ్యక్తి ధన్యాత్ముడు. అందుచేతనే మనకి కాలాన్ని విభాగం చేశారు ఋషులు. అది ఋషుల యొక్క దార్శనికత. అందుకే పుట్టుకతోనే ఋషికి రుణపడిపోయాం మనం. ఋషి రుణం తీరాలి అంటే ఋషిప్రోక్తమైనటువంటి వాంగ్మయాన్ని చదువుకోవాలి. కనీసంలో కనీసం నాకు చదువుకోవడం రాదండి అన్న ఇంట్లో శ్రీరామాయణాది గ్రంథములు ఉండాలి. నువ్వు చదవలేకపోయినా కనీసం ఒక్క పువ్వు ఆ పుస్తకం మీద వెయ్యగలగాలి. అవి చదవని నాడు ఋషి రుణం తీరదు. ఆ ఋషి కాలాన్ని విభాగం చేశాడు. విభాగం చేసి ఏ సమయమునందు మనం పరమేశ్వరానుగ్రహం పొందడానికి కాలము మనకి యోగ్యమైన రీతిలో ఉంటుందో నిర్ణయం చేశాడు. అందుకే దక్షిణాయనము ఉత్తరాయణము ఎప్పుడైనా సరే నడక అన్నది కుంటి నడక కాకుండా ఉండాలంటే రెండు కాళ్ళ మీద నడవాలి. రెండు కాళ్ళ మీద నడిచినట్టే కాలము కూడా ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఉత్తరాయణము దక్షిణాయనము అనబడేటటువంటి పేర్లతో రెండు కాళ్లతో నడుస్తుంది. ఇందులో దక్షిణాయన పుణ్యకాలం, ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం. యథార్థంగా పరిశీలనం చేస్తే దక్షిణాయనం తక్కువని ఉత్తరాయణం ఎక్కువని భావన చేయకూడదు. తెలియక చాలామంది దక్షిణాయనంలో చనిపోతే ఏదో పెద్ద ఉపద్రవం వచ్చేసిందనుకుంటారు. మహాజ్ఞాని అయినవాడు గొప్ప భక్తి తత్పరుడైన వాడు ఎప్పుడు పోయినా ఒకటే,
శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యం చేస్తూ దక్షిణాయనం అనేటటువంటి మాటకు ఉండేటటువంటి అర్థం ఏమిటో వ్యాఖ్యానం చేశారు. అది కొన్ని కొన్ని లోకముల మీదుగా జీవుడు ప్రయాణం చేసి బ్రహ్మలోకంలో కొంతకాలం వాసం చేసి మహాప్రళయమునందు ఈశ్వరుని యందు ఐక్యమైపోయేటటువంటి స్థితి దక్షిణాయనం. అంతేకాని దక్షిణాయనం అంటే ఏదో జీవుడు పాడైపోయే కాలం కాదు. యథార్థమునకు ఉత్తరాయణం కన్నా దక్షిణాయనమే చాలా గొప్పది. ఎందుచేత దక్షిణాయనం చాలా గొప్పది అంటే దక్షిణాయనమంతా కూడా మనకి ఉపాసనా సంబంధమై ఉంటుంది. మనం పరమేశ్వరుడి ఆరాధన చెయ్యడానికి యోగ్యమైన కాలమంతా కూడా కేవలముగా దక్షిణాయనంలోనే సంభవిస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో, నిజానికి దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చినన్ని గొప్ప తిథులు రావు. అందుకే ఉపాసనంతా దక్షిణాయనం. దక్షిణాయనంలో చనిపోయాడండి అంటే అయ్యో అని ఎందుకంటారంటే, ఎంసెట్ పరీక్షకి ఎంతో కష్టపడి తయారైన వాడికి రేపు పరీక్షణగా ఇవ్వాలి, టైఫాయిడ్ వస్తే అయ్యో పాపం అన్నట్టే. ఉపాసన చేసుకోగలిగినటువంటి కాలం వచ్చినప్పుడు ఉండకుండా శరీరాన్ని విడిచిపెట్టేసుకున్నాడు రా, ఇప్పుడు ఆ శరీరం లేదు కాబట్టి స్నానం చేస్తాడా, దీపం పెడతాడా, చేసుకోలేడు. దక్షిణాయనాన్ని పోగొట్టుకున్నాడని కొంచెం బాధపడతారు తప్ప, దక్షిణాయనంలో చనిపోవడం వల్ల వచ్చేటటువంటి ప్రమాదం ఏదో ఉందని ఊహించకూడదు. కాబట్టి దక్షిణాయనం అంతా ఉపాసనాకాలం. ఉపాసనాకాలము కాబట్టే మీరు చూడండి, గురు పౌర్ణమి ఆషాఢమాసంలో వచ్చేటటువంటి గురు పౌర్ణమి, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి వరలక్ష్మీ వ్రతం, ఇత్యాదులన్నీ పరమ ప్రఖ్యాతమైనటువంటి తిథులన్నీ కూడా దక్షిణాయనంలోనే నడుస్తాయి. ఈ దక్షిణాయనంలో వచ్చేటటువంటి తిథుల యొక్క ప్రత్యేకత మనకి దేశము కాలము ఈ రెండిటి చేత పవిత్రమై ఉంటుంది. మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశమునందున్న కారణం చేత, దేశము అంటే నా ఉద్దేశంలో ఒక్కొక్క ప్రాంతమునందున్న కారణం చేత మీకు ప్రత్యేకమైనటువంటి ఫలితం ఒకటి ఒనగూడుతుంది. ఉదాహరణకి నేను గంగానదిలో స్నానం చేశాననుకోండి, గంగానది స్నానం మిగిలిన ఏ నదుల స్నానం కన్నా గొప్పది. స్కాంద పురాణంలో అగస్త్య మహర్షితో మాట్లాడుతూ సుబ్రహ్మణ్యుడు అంటాడు, మిగిలిన క్షేత్రములన్నీ ఎందుకు దర్శనం చెయ్యాలి, మిగిలిన అన్ని తీర్థములయందు అన్ని నదులయందు దేనికి స్నానం చెయ్యాలి అంటే, ఇన్నిటిలో స్నానం చేస్తే ఇన్ని క్షేత్రాల్ని దర్శనం చేస్తే కాశీపట్టణంలో ప్రవేశించడానికి, విశ్వనాథుణ్ణి సేవించడానికి, గంగా స్నానం చెయ్యడానికి అధికారం పొందడం కోసం. అంటే కాశీపట్టణ ప్రవేశం అంత గొప్పది, గంగా స్నానం అంత గొప్పది. తెలిసో తెలియకో కాశీపట్టణ ప్రవేశం చేశాడు అంతే. పూర్వజన్మ పుణ్యం లేకుండా అలా కాశీపట్టణ ప్రవేశం చెయ్యడు, గంగా స్నానం చెయ్యడు. ఆ దేశమునకు, ఆ ప్రాంతమునకు ఒక ప్రఖ్యాతి, ఆ నదికి ఒక ప్రఖ్యాతి. అలాగే కాలమునకు కూడా పవిత్రత ఉంటుంది. ఒక్కొక్క కాలమునందు మీరు చేసినటువంటి పని మీకు విశేషమైనటువంటి ఆనుకూల్యతని సిద్ధింపచేస్తుంది. అలా ఉంటుందా అండి అని మీరు ఆశ్చర్యపోకర్లేదు. ఎంసెట్కి తయారయ్యేటటువంటి విద్యార్థి ఓ స్టాప్ వాచ్ అక్కడ పెట్టుకుని ఒక 150 చిన్ని చిన్ని ప్రశ్నల్ని తాను ఎంతసేపట్లో ఎన్ని బాగా ఆన్సర్ చేయగలను అన్న కోణంలో తనంత తానే పరీక్షకి గురి చేసుకుంటాడు. తను ఎన్ని మాటలు పరీక్ష తనకి తాను పెట్టుకుని 150కి 150 తెచ్చుకున్నా, ఏదో 90 కాలం అనుమతింపబడుతుంది అనుకుంటే అతను 80 పేపర్లు ఆన్సర్ చేసినా, అసలు అతను ఎంసెట్లో ఎన్ని మార్కులు సంపాదించుకున్నాడన్నదే అతని భవిష్య జీవితానికి అంతటికీ గీటురై. మా ఇంట్లో చాలా బాగా చేసేవాడినండి. ఆ రోజున నేను పరీక్ష రాస్తున్నప్పుడు పక్కన కళ్యాణ మండపంలోంచి పాటలు వినపడ్డాయి, ఆ ఒక్కరోజే నేను వ్రాయలేకపోయానంటే ఒప్పుకోరు. ఆ రోజు రాసిందేదో అదే గీటురాయత్తి. దాన్ని బట్టే వాడి జీవితం ఆధారపడి ఉంటుంది. అలాగే మనం పెట్టుకున్న వ్యవస్థలో, మనం పెట్టుకున్న ఎంసెట్లో, మనం పెట్టిన పరీక్షలో మీరిచ్చిన సమయం గంటన్నరకే అంత ప్రాధాన్యత ఉంటే, పరమేశ్వర నిర్ణయమైనటువంటి కాలప్రవాహమునందు ఒక ఆయనానికి ఒక మాసానికి అంత ప్రత్యేకత ఉంటుందని అంగీకరించడానికి మీకు ఏది అడ్డు రావాలి? విశ్వాసం లేకపోతే అడ్డు రావాలి. విశ్వాసం ఉంటే వేదమునందు అడ్డు రాదు. కాబట్టి అది ఋషి ఈశ్వరవాక్కుని ఆధారం చేసుకుని నిర్ణయం చేశాడు. దక్షిణాయనము ఉపాసన కాలము అందున ప్రత్యేకించి కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి నెలగా చెప్పబడుతుంది. కారణం, మనకి
ఏదైనా చాలా గొప్ప విషయాన్ని నిర్మాణం చేస్తే పైకి కనపడేటటువంటి విషయానికి ఆధారభూతమైనది కంటికి కనపడకుండా ఒకటి ఉంటుంది. పెద్ద సౌధాన్ని నిర్మాణం చేశాననుకోండి నేను, ఆ సౌధాన్నంతటినీ మోస్తున్న పునాది భూమి లోపల ఉంటుంది, అది కనపడదు. కానీ ఆ పునాది మీదే సౌధం ఉంటుంది. ఒక మహావృక్షం ఒకటి కనపడింది అనుకోండి, అబ్బా శాఖోపశాఖలుగా ఎంత పెద్ద చెట్టు అండి అన్నాననుకోండి, నిజానికి ఆ చెట్టుని నిలబెడుతున్నటువంటి వేళ్ళు భూమి లోపల ఉండి దాన్ని పట్టుకుని ఉన్నాయి. అలాగే కార్తీక మాసం యొక్క వైశిష్ట్యం ఏమిటో చెప్పడానికి మనకి ఋషి దాన్ని ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి చిట్ట చివరి తిది దగ్గరికి వచ్చేటప్పటికే కార్తీక మాసం యొక్క వైభవాన్ని ఆవిష్కరించారు. అది ఒక ప్రక్రియ. ఒక సౌధ నిర్మాణం చేసేటప్పుడు పునాది ముందు వేసినట్టే ఒక మహత్తరమైన విషయాన్ని చెప్పేటప్పుడు ముందే దాని గురించి ప్రారంభం చేస్తారు. మీకు అందుకే శ్రీరామాయణంలో సుందరకాండ ప్రారంభం చేసే ముందు వాల్మీకి మహర్షి కిష్కింధకాండ పూర్తి చేస్తూ చిట్ట చివర ఒక శ్లోకాన్ని రచన చేశారు. అసలు సుందరకాండ యొక్క గొప్పతనం అంతా ఏమిటో కిష్కింధకాండ యొక్క చిట్ట చివరి శ్లోకంలో చెప్తారు. అందులో ఆయన ఆ మహానుభావుడైనటువంటి హనుమ సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ అంటారు. ఆయన హరిప్రవీర పరవీరహంత, శత్రు సైన్యములను సంహరించగలిగినటువంటి వాడు, అంతటి బలవంతుడు, విశేషమైనటువంటి మనోజవమున్నవాడు. కొన్ని కోట్ల మంది వానల సముద్రాన్ని చూసి ఖిన్నులై నిలబడిపోతే ఒక్క స్వామి హనుమ మాత్రం జగామలంకాం మనసా మనస్వీ, మనసుతో లంక చేరిపోయారు. అదే సుందరకాండ గొప్పతనం. అసలు జీవితంలో వృద్ధిలోకి రాలేకపోవడానికి కారణం ఏమిటంటే మనసు యొక్క పిరికితనం. శరీరానికి ఎంత దారుఢ్యం ఉన్నా మనసు శోకమావరించి పిరికితనంతో ఉన్నవాడు వృద్ధిలోకి రాలేడు. ఇంతమంది భయపడి కింద నిలబడిపోతే ఆయన ఒక్కరే ఈ సముద్రాన్ని దాటడమా అనలేదు. ఆయన సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ మహానుభావో అన్న మాట వేశారు మహర్షి. మహానుభావుడు హనుమ అన్నారు. ఎందుకని, ఇన్ని కోట్ల మంది వెళ్ళలేను వెళ్ళలేను దాటలేను దాటలేనన్న సముద్రాన్ని మానసికంగా దాటేశారు. ఉత్సాహం ఆయనది, భయము వీరిది. వీరి బ్రతుకు ఆయన మీద ఆధారపడింది. ఆయనే వీరి జీవితాల్ని నిర్ణయించగలరు. అంతటి మహానుభావుని యొక్క గొప్పతనం చెప్పబడుతున్న కాండ. ఇన్ని విషయాల్ని ఒక్క శ్లోకంలో, కిష్కింధకాండ చివరి శ్లోకంలోకి తీసుకొచ్చి మహర్షి పెట్టి సుందరకాండ ప్రారంభం చేశారు.